హాయ్ ఫ్రెండ్స్, అనూస్ పాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇది ఒక రిచ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూద్దామండి. మన పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి అన్నిటికీ పనికొస్తుందండి ఇది. దీంట్లో ఏ కెమికల్ లేదనమాట. ఆర్గానిక్ గా గార్డెనింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి టైం రిస్ట్రిక్షన్స్ కూడా లేవండి. ఇంతకాలమే వాడాలి, అంతకాలమే వాడాలి అనేది లేదు. ఎంత నిలవ ఉంటే, ఎంత నిలవ పెట్టుకుంటే అంత ఎక్కువ ఇది పనిచేస్తుంది అనమాట, బాగా పనిచేస్తుంది. దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. ఇప్పుడు ఈ కెమికల్స్ వాడటం వల్ల మనం పచ్చిగా చెప్పుకోవాలంటే, నిజాలు మాట్లాడుకోవాలంటే, ఏ మొక్కలో అయినా సరే ఫెర్టిలైజర్స్ మనము కెమికల్ వాడుకోవాలంటే కొన్ని రోజులు కండి మన మట్టి పాడైపోతుంది అనమాట. ఇప్పుడు మన పాట్లో ఉన్న మట్టి అయినా సరే, భూమిలో ఉన్న మట్టి అయినా సరే మట్టి పాడైపోవటం జరుగుతుంది కొన్ని రోజులకి. అదే గనక మనము ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడేటట్టయితే అసలు మట్టి పాడవటం అనేది ఉండదండి. ఎన్ని రోజులకైనా సరే ఆ మట్టి అసలు పాడవదు. కెమికల్ వల్ల మాత్రం కంపల్సరీగా పాడయ్యే ఇది ఉంది. కాకపోతే వెంటనే మనకి ప్రయోజనం చేకూరాలంటే మాత్రం కెమికల్ వాడుకుంటాము. అలా కాదు, మనకి భూమి బాగుండాలి అని అనుకున్న వాళ్ళు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడుకోవచ్చు. నన్నడిగితే మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే, పూల మొక్కలకు మటుకు మనము కెమికల్ వాడినా పర్వాలేదు అనుకుంటాను నేనైతే. అది ఆ కూరగాయల మొక్కలకు కానీ, పళ్ళ మొక్కలకు కానీ మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడితే మంచిదండి. ఎందుకంటే అవి తినేవి కాబట్టి మనం తినే వాటిలో కెమికల్స్ కలిస్తే మంచిది కాదు, మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది వేయటం మంచిది కాదు ఫ్రెండ్స్. ఇక మనము తయారు చేయటం మొదలెడదాము. ఏ అవసరమైన పదార్థాలు ఏంటో చూద్దామండి, ఏమేమి వాడాలి ఏంటనేది. అరటిపళ్ళ తొక్కలండి, అవి ఒక 100 గ్రాములు తీసుకోండి. మన కమల పళ్ళ తొక్కలు అవి కూడా 100 గ్రామ్స్ తీసుకోండి. ఆవ చెక్క 100 గ్రామ్స్, ఇది మన వేప చెక్క అది కూడా 100 గ్రాములు. అలాగే బోన్ మీల్ 100 గ్రాములు తీసుకోండి. వర్మీ కంపోస్ట్ 100 గ్రాములు తీసుకోవాలండి. మజ్జిగ 125 ml అండి, అంటే 1/2 లీటర్లో సగం తీసుకోవాలి. ఇదిగోండి, ఇది వర్మీ కంపోస్ట్ అనమాట. బెల్లం వచ్చేసి 25 గ్రామ్స్, వెల్లుల్లి కూడా 25 గ్రామ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటిల్లో ఏమేమి పదార్థాలు ఉంటాయి అనేది చూద్దాము. ఏమేమి మనకు పోషకాలు దొరుకుతాయి, మనం తీసుకునే పదార్థాలు ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. బోన్ మీల్లో వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయండి. ఇది మొక్కలకు చాలా మంచిది మీకు తెలుసు కదా. అది మన వచ్చేసి మన అరటి పళ్ళలోనేమో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా దొరుకుతుంది. ఆ విషయం ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకుని ఉన్నాం మనము. అలాగే మన ఆరెంజ్ పీల్స్ లో కూడా మనకి పొటాషియం, మైక్రోన్యూట్రియంట్స్ తో పాటు డి లిమోనిన్ అనే న్యాచురల్ కెమికల్ ఉంటుందండి ఇందులో. ఇది మనకి పెస్ట్ రిపెల్లెంట్ గా పనిచేస్తుంది మన మొక్కలకి. అలాగే బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మన ఇప్పుడు మనం తయారు చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ ని తొందరగా పులియబెట్టడం చేస్తుంది అనమాట, అది తొందరగా తయారవటం కోసం సహాయం చేస్తుంది బెల్లము. మజ్జిగలో వచ్చేసి పొటాషియం, కాల్షియం తో పాటు ఫాస్ఫరస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ ని తొందరగా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. వెల్లుల్లిలో ఫ్రెండ్స్ సల్ఫర్ ఉంటుందండి. ఈ వెల్లుల్లి మన మొక్కలకి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది, అలాగే యాంటీ వైరల్ గా కూడా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ వర్మీ కంపోస్ట్ వచ్చేసి దాంట్లో మనకి నైట్రోజన్, మెగ్నీషియం, పొటాషు, ఫాస్ఫరస్, సోడియం ఇవన్నీ ఉంటాయండి. తర్వాత వచ్చేసి ఈ ఆవు చెక్కలో మటుకు మనకి ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం తో పాటు మనకి మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే మనకి అమీనో యాసిడ్స్ అలాంటివి కూడా ఉంటాయండి. వేప చెక్కలో వచ్చేసి ఈ ఆవు చెక్కలో ఉండే వాటితో పాటు ఇది యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు బెల్లాన్ని మెత్తగా చేసేసి మనము వాటర్ వచ్చేసి ఎన్ని తీసుకుందామంటే, మనము ఫస్ట్ బెల్లం మెత్తగా చేసేసి ఆ బెల్లం కలపాలన్నమాట. ఇదిగోండి 2.5 లీటర్ వాటర్ అండి, బెల్లం కలిపేస్తున్నాను.
ఇది తాటిబెల్లం తీసుకోండి ఫ్రెండ్స్. తాటిబెల్లం అయితే చాలా మంచిది, మీకు అది అందుబాటులో ఉంటే గనక అది తీసుకోండి, అది దీనికంటే బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ పీల్స్ కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాంట్లో వేయండి. అంటే తొందరగా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే కలవ కదండి, తొందరగా నానదు కదా, అందుకోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా అది ఫర్మెంట్ అయిపోతుంది. అలాగే అరటిపళ్ళ తొక్కలు కూడా మీరు చిన్న చిన్నగా చేసుకొని వేసుకోండి. ఇదిగోండి బోన్ మీల్ వేసుకుందాం ఇప్పుడు. ఆ తర్వాత వేప చెక్క వేసేసేయండి, ఒక్కోటి ఒక్కోటి వేసేయండి మొత్తం. తర్వాత ఈ ఆవు చెక్క కూడా వేసేయండి, మజ్జిగ కూడా కలిపేయండి దాంట్లో. ఇది చాలా బలం అండి మన చెట్లకి, అన్ని చెట్లకి యూజ్ చేయొచ్చు మీరు, అన్ని చెట్లకి ఇవ్వచ్చండి. ఇది కూరగాయలు పళ్ళు పూల మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు అన్నమాట. ఇది ఆర్గానిక్ అండి, ఫుల్లీ ఆర్గానిక్, ఒక్కటి కూడా కెమికల్ మనం యూజ్ చేయలేదు. వెల్లుల్లి కచ్చా పచ్చ చితగొట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్. కరముక్క తీసుకొని పుల్ల ముక్క మీరు పైకి కిందకి కలామెలా తిప్పేయండి. ఇది వారం రోజులు, వారం 10 రోజులు పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్, ఇది ఫర్మెంట్ అవ్వాలి. ఈ రోజుకి ఒకసారి మీరు ఇలా తిప్పేయండి ఆ పుల్లతో, ఒక్కసారి తిప్పాలి, తిప్పితే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. మూత పెట్టేసేసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్, ఎండలో పెట్టొద్దు, నీళ్ళలో పెట్టండి. వేడున్నా పర్వాలేదు కానీ ఎండ డైరెక్ట్ ఎండ వచ్చే ప్లేస్ లో మాత్రం పెట్టకండి. ఇది మళ్ళీ ఫర్మెంట్ అయిపోయిన తర్వాత కలుద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయిందండి, 10 రోజులు అయిపోయింది, ఇది ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇది వడపోసుకుందామండి. ఇది చాలా రోజులు ఫర్మెంట్ అవ్వాలండి, ఇట్లా ఫర్మెంట్ అవ్వగానే 10 రోజులు అవ్వగానే మనము మొక్కలకు ఇవ్వకూడదు. నేను వీడియో కోసం ఇవాళ ఇచ్చి చూపిస్తాను మీకు, 1 నెల 2 నెలలు అయిన తర్వాత మీరు ఇవ్వచ్చండి. వెంటనే ఇస్తే అంత ఫలితం ఉండకపోవచ్చు. ఇంకా ఇది బాగా ఫర్మెంట్ అయిన తర్వాత ఇవ్వాల్సిన ద్రావణం అన్నమాట, బాగా పనిచేస్తుందండి అప్పుడు, బాగా ఫర్మెంట్ అవుతాయి. ఇది ఎంత కాలం కావాలంటే అంతకాలం మీరు నిల్వ ఉంచు వాడుకోవచ్చు అండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, దీనికి బాటిల్ మూత పెట్టి ఇదిగోండి ఇంత గ్యాప్ ఉన్నాయండి, కనీసం ఇంత గ్యాప్ అన్న ఉండాలండి. ఇదిగోండి ఈ పైన నేను ఏలు పెట్టాను కదా, అక్కడ నుంచి పై దాకా అక్కడ దాకా పోసుకోవచ్చు, ఆ పైన అంతా మీరు గ్యాప్ పెట్టండి, ఖాళీ అట్టి పెట్టేయండి. అట్టి పెట్టపోతేనండి దాంట్లో నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట, దాంట్లో నుంచి గ్యాస్ ఫామ్ అయ్యి మనము రోజుకు ఒకసారి అట్ట ఓపెన్ చేయాలండి మూత. మూత ఓపెన్ గబుక్కన చేసేసేపాకండి, దాని లోపల నుంచి పొంగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఆ పొంగిపోయి లోపల ఫెర్టిలైజర్ అంతా బయటికి పోతుందండి. దాని గురించి అని చెప్పి రోజుకు ఒక్కసారి అలా జాగ్రత్తగా మెల్లగా మూత ఓపెన్ చేసి గ్యాస్ బయటకి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు పెట్టేయండి. నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తానండి, 2 రోజుల తర్వాత దీన్ని గ్యాస్ ఎట్లా ఫామ్ అవుతుంది ఏమవుతుంది అనేది చూపిస్తాను మీరు చూద్దరు గాని. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, 5 లీటర్లకి 3 కప్పుల చొప్పున ఇది కలిపి ఇవ్వాలన్నమాట ఈ ఫెర్టిలైజర్. ఇప్పుడు నేను 2.5 లీటర్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ ఈ ఫెర్టిలైజర్ దీంట్లో కలుపుకుందాము. ఇప్పుడు చెట్లకిద్దాం ఫ్రెండ్స్, ఈ వాటర్ బాగా షేక్ చేసేసి బాగా కలిసేలాగా చేసి అప్పుడు మొక్కలకి ఇచ్చేయచ్చు. మీకు ఇంకా చెట్లు ఎక్కువ ఉంటే గనక ఇంకా మోతాది పెంచుకోండి, చెట్లు తక్కువ ఉంటే గనక వాటర్ తగ్గించుకోండి, దాంట్లో వేసి ఫెర్టిలైజర్ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఇవ్వాలండి, ఇది ఎంత ఫర్మెంట్ అవుతే అంత ఉపయోగకరంగా ఉంటుందండి మన చెట్లకి. ఇదండి ఈ 2 రోజులు ఫర్మెంట్ అయిన తర్వాత మీరు ఆ పక్కన పెట్టేస్తారు కదా, మరుసటి రోజు నుంచి మీరు మూత తీసి చూడండి, మూత మెల్లగా తీయండి, తీస్తే గనక మీకు అది బస్మన్ సౌండ్ వస్తుంది అనమాట గ్యాస్ లాగా. చూడండి ఇప్పుడు తీస్తున్నా, అది కూడా చూడండి ఎలా పొంగుతుందో.
మనం అలా తీసేసాం అనుకోండి బయటికి పొంగిపోతుంది అనమాట మొత్తం. అందుకని మెల్లగా తీయాలన్నమాట, సౌండ్ వస్తుందండి బుస్ అని. అది గబుక్కని తీసేసాం అనుకోండి మొత్తం బయటే పడిపోతుంది అనమాట. చూసారా ఇలా నురుగు వచ్చేసిందో, పొంగిపోతుంది లోపల నుంచి, సౌండ్ వస్తుందండి. ఇంకా పోయింది సౌండ్, అందుకనే తీసేస్తున్నాను. అదిగోండి రోజుకు ఒకసారి అట్లా ఒక 4-5 రోజులు అలా తీస్తానండి. తర్వాత ఇక గ్యాస్ ఫామ్ అవటం ఆగిపోతుంది అనమాట, అప్పుడు ఓపెన్ చేయకపోయినా పర్వాలా. ఇది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.